నిరహార దీక్ష చేరుకోవటం జరిగింది. రాగేశ్వరరావు పోస్ట్ డాక్టరల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏపీ యూనివర్సిటీస్ మరియు గెస్ట్ ఫ్యాకల్టీస్ అంతా కూడా ఈరోజు మా రిలే నిరాహార దీక్ష రెండో రోజుకి జరిగింది. మా ముఖ్యమైన ఉద్దేశం పోస్ట్ డాక్టర్ ఫెలోస్ని మరియు గెస్ట్ ఫ్యాకల్టీని ఏదైతే గవర్నమెంట్ జీవో కొత్తగా రిలీజ్ చేసిందో జీవో నెంబర్ 696392 HR 2018 నవంబర్ నెల, ఈ నెలలో జీవోని రిలీజ్ చేసింది. ఎవరి కోసం అంటే ఎవరైతే కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారో యూనివర్సిటీస్లో వాళ్ళని 60 సంవత్సరాలు చేస్తూ మరియు జాబ్ సెక్యూరిటీ ఇచ్చింది. కనుక మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అదే జీవోని మా గెస్ట్ ఫ్యాకల్టీకి మరియు పోస్ట్ డాక్టర్లకి ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయమని మేము గవర్నమెంట్ని మరియు యూనివర్సిటీ అథారిటీని ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు డాక్టర్ పి శ్రీనివాస్, డిపార్ట్మెంట్ ఆఫ్ జవాని. మా డిమాండ్ ఏంటంటే ఎవరైతే యూనివర్సిటీలో గత 5-10 సంవత్సరాల నుంచి గెస్ట్ ఫ్యాకల్టీలు కానీ పీడిఎఫ్లు కానీ యంగ్ సైంటిస్టులు కానీ ఎవరైతే రీసెర్చ్లోని టీచింగ్లోని నిమగ్నమై ఉన్నారో వాళ్ళందరికీ మినిమం టైం స్కేల్, ఇప్పుడు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి టైం స్కేల్ గవర్నమెంట్ ప్రకటిస్తుంది. మాకు కూడా అదే పద్ధతిలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా అడాప్ట్ చేసి మాకు కూడా టైం స్కేల్ అప్లై చేయమనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కళ్యాణి, ఫిలాసఫీ డిపార్ట్మెంట్, ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. మాది 2010లోనే పిహెచ్డి అవార్డు అయిపోయిందండి. స్టిల్ ఆన్వర్డ్స్ ఈ రోజు వరకు మేము ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాము. బట్ నెలకి మేము మాకు ఇచ్చేది 6 నెలలకి 30,000 చెప్పున ఇస్తున్నారండి. అది ఒక డే కూలీవాడికి కన్నా తక్కువ డబ్బులు మేము చెల్లిస్తున్నారు మాకు వేతనాన్ని.